అందరికీ నమస్కారం. నేను మీ చందనా శివాజీ. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పరిపాలన సౌలభ్యం కోసం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. వికేంద్రీకరణ ద్వారా విస్తృత పరిపాలన ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన పరిపాలన చేయవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు 13 జిల్లాల్ని కూడా 26 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు హామీని అమలు చేస్తూ మన జగనన్న కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కొత్త జిల్లాలను యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎల్ ఎన్టీఆర్ గారి పేరు మీదుగా కూడా ఈ రోజు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అనేది నిజంగా జగనన్నను అభినందించదగ్గ విషయము. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకులు కూడా జగనన్నను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్పి నేను అంతా కూడా తెలియచేస్తున్నాను. అనంతపురం జిల్లా పార్లమెంటు గాను, అనంతపురం జిల్లా గాను, తర్వాత హిందూపూర్ పార్లమెంటు గాను, పుట్టపర్తిని సత్యసాయి జిల్లా గాను కొత్తగా ఏర్పాటు చేయడాన్ని మేమంతా కూడా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. కొత్త జిల్లాల ఏర్పాటు వలన ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా దీనిని స్వాగతిస్తూ మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం శ్రమిస్తున్నటువంటి జగనన్నకు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.